ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సిబిఐకి అప్పగించారని, అనంతబాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధిత దళిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంటే రాజకీయం చేస్తారంటే నేను అదే విదేశంలో వచ్చే రాజకీయం, ఈ కమ్యూనిస్ట్ ఒక రాజకీయం, మహాడు రాజకీయం, సేవలు పెట్టి రాజకీయం తప్ప ఏమి చేయలేదు. అనంత భాస్కర్ ని అరెస్ట్ చేసే వరకు అనంత భాస్కర్ ఎమ్మెల్సీ పదవి రద్దు చేసే వరకు కారణమైన అనంతబాబుని వెంటనే సుబ్రహ్మణ్యం మరణానికి కారణమైన అనంతబాబుని వెంటనే ఒక 20 రూపాయలు బాయికి ఉండడంలో ఒక డ్రైవర్ తీసుకెళ్లి రాయకరే బీచ్ లో అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే గత 3 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నాటి కన్నా రైతులపైన విపరీతమైన దాడులు ఈ రాష్ట్రంలో మన చోటు చేసుకుంటున్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా మాయ మాటలు చెప్పి దళితులకి ఈ విధంగా నేను ఆదుకుంటాను, ఈ విధంగా నేను మంచి చేస్తాను అని మాయ మాటలతో ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం వచ్చేసింది కాబట్టి దీనికి మీరు అందరూ కూడా ఏమైపోయినా నాకు పర్వాలేదు అన్న వ్యవహార ధోరణిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు.
అదే విధంగా దళితుల పైన అనేక దాడులు జరుగుతుంటాయి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ప్రశ్నించిన వారి పైన హీరో మండనాలు కానీ, హత్యలు కానీ, లేకపోతే కేసులు పెట్టడాలు కానీ ఇలాంటివి మనం అనేక చూస్తున్నాం. ప్రశ్నించే వాళ్ళకి పైన దాడులు జరుగుతున్నాయి. తప్పితే ఎవరైతే ఘటనలు పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు కూడా నిన్న కాకినాడలో జరిగింది కూడా ఇదే టైప్ ఆఫ్ ఇదే ఘటన. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ గారు ఏ విధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు హత్య చేయించి అది తప్పిపుచ్చుకుంటా ఇన్ని రోజులు కాలం గడిపారు. వాళ్ళ కుటుంబం పైన కూడా భారం ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా తెలుగుదేశం పార్టీ అండదండలు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పోలీసులు పరిగణ పోలీసులు కేసు కట్టారని కూడా మాకు సమాచారం వస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పోరాటం చేయడం వల్ల ఇదంతా జరిగిందని మేము మరొకసారి స్పష్టం చేస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఆ డ్రైవర్ ఏ విధంగా సామాన్యుడు శిక్ష విధిస్తారో ఆ ఎమ్మెల్సీ గారికి కూడా అదే విధంగా శిక్ష విధించాలి. సామాన్యుడి పైన ఎటువంటి శిక్ష ఉందో విధించి అతను ఎమ్మెల్సీ పోస్ట్ నుంచి కూడా మేము సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి. చనిపోయిన వ్యక్తి భార్యకు కూడా న్యాయం జరగాలనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున అనుకోవాలి. ఈరోజు అనంత బాబు గారు అని పెద్ద బ్రాండ్ వేసుకున్నాడు అనంతబాబు అని. మరి ఈరోజు చేతగాని ఈ ప్రభుత్వంలో అనంతబాబు చేసింది దారుణాతి దారుణం. అంటే సీఎం ఎన్ని చేసినా పట్టించుకుంటలేదు, కింద నాయకులు కూడా ఏదైనా చేయడం పట్టించుకోరనే ఉద్దేశంతో ఆ దళితుడైన ఆ సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి వచ్చి తీసుకెళ్ళి సంపేసి తీసుకొని మళ్ళీ ఆ కారులో పెంచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు అనంతబాబుని మరి ఏ శిక్ష వేస్తాడు జగన్మోహన్ రెడ్డి? తర్వాత హోమ్ మినిస్టర్ గారు కూడా ఏం మాట్లాడలేదు. ఈ సంఘటన జరిగి 3 రోజులు కావస్తుంది. మరి ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. దొంగ అరెస్టులు కాదండి, పబ్లిక్లో అతన్ని అరెస్ట్ చేసి ఊరందరూ చూసేటట్లుగా అతన్ని తీసుకెళ్ళి సామాన్యుడికి ఏదైతే తప్పు చేస్తే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎలా శిక్ష చేస్తున్నారో ఇతనికి కూడా ఒక బండికి కట్టేసి ఎడ్ల బండికి కట్టేసి తీసుకెళ్ళి అతను శిక్ష వేయవలసిందిగా మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి భార్య గర్భిణీ స్త్రీ అంట, పాపం నా భర్తకి పోస్ట్ మార్టం చేయడానికి అనుమతి ఉండని పోలీసుల వారు కూడా అమ్మాయిని దౌర్జన్యం చేస్తుంటే తల మరి రోడ్డుకేసి కొట్టుకుంటుంటే ఒక మహిళలుగా మేము చాలా బాధపడుతున్నామండి. దళితులు అని చెప్పి దళితులతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి దళిత మహిళల పైన దళితుల పైన మరి కక్ష సాధింపుగా మరి మహిళలు ఈ దళితుల్ని ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. అనంతబాబుకి ఎమ్మెల్సీ పదవి తగదు, ఆ ఇన్సార్జ్ తగదు. వెంటనే అతను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేసి ఆ యొక్క కుటుంబానికి ఆధారంగా 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆ మహిళకి ఒక ప్రభుత్వం తరఫున ఒక ఉద్యోగం ఇవ్వాలని, కఠినాతి కఠినమైన ఉరిశిక్ష వేయాలి అనంతబాబుకని నేను హెచ్చరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కడ అన్యాయం జరిగింది మేము అన్నాం కాబట్టి ఈ రోజున దొంగసాటుగా మరి అతను అరెస్ట్ చేశారని అంటున్నారు తప్ప అది పబ్లిక్ కాదు. అతను అరెస్టు పబ్లిక్ చేయాలి. 10 మందికి తెలిసేలాగా అరెస్ట్ చేసి ఏ శిక్ష వేస్తున్నారో ఉరిశిక్ష వేయాలి అని మాట్లాడారు.